రేయ్ బయటికి వెళ్ళి చేసుకో నా బుర్ర కూడా బదలగొట్టిలా ఉన్నా. ఓహో తమరు యోగా చేసుకుంటున్నారా? చూస్తున్నా చూస్తున్నా నువ్వు ఎక్కడ పెడుతున్నావు? ఆడేసేటి ఏమండి అయిపోయింది ఇటు తిరగండి. మీకు అసలు బుద్ధి ఉందా? అన్నమ్మల్న ఏంటి మీరు చేస్తున్న పని? ఏం చేశాను? స్నానం చేసి బ్రష్ బ్రష్ చేసి స్నానం చేసుకుందాం అనుకున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదేమన్నా సంసారులు ఉండే ఇల్లు అనుకున్నారా? సన్నాసులు ఉండే ఇల్లు అనుకున్నారా? మీరు చెడింది కాక కాలనీ వాళ్ళందరినీ చెడగొడతారా? చట్టమేంటి చెడగొట్టం ఏంటి? ఏమంటున్నారు మీరు? ఏదో ఆపరేషన్ ఫెయిల్ అయినట్టుంది అందుకే అంత కోపంగా ఉంది. మరీ అదిగా కాలనీ వదిలి వెళ్ళండి, లేకపోతే మీరు తాగింది కాక కాలనీ వాళ్ళందరితో తాగించి కాపురాలు కూలుస్తున్నారని మహిళా మండలి వాళ్ళకి చెప్పి బయటకు గంటిస్తాను. వెళ్ళకపోతే రౌడీలతో తన్నిస్తా. రౌడీలు బెదిరిస్తున్నారా? మేమేం గాజులు వేసుకోలేదు, ఉప్పు కర్రని అంటున్నాం తెలుసా? మీరు చెప్పిన కాలనీకి వచ్చాం. ఇప్పుడే ఆ ముగ్గురితో పోట్లాడొచ్చాను. ఆ టీ కొట్టు దగ్గరే ఉంటారు చూడు. ముగ్గురున్నారు మేడం. వాళ్ళే కోట్లున్నాయని రెచ్చిపోతున్నారు. మళ్ళీ కాలనీ వంక కన్నెత్తి చూడకూడదు. ఓకే మేడం రండ్రా. అడతాక నువ్వు ఉన్నావు కదా అందుకే వస్తున్నాడు. ఏడు బాబు వైరు చూపిస్తున్నా ఎందుకు రావాలా? ఇదేంటి లుంగి పెడుతున్నాడు? ఇదేటండి మర్యాదగా డబ్బంతా లుంగిలో వేయండి. అదేంటి ఇట్టా కూడా అడుక్కుంటారా? ఏంది స్టైల్ ఆడితే మర్యాదగా చెప్పింది చెయ్యండి, లేకపోతేను బాబు మీకు దండం పెడతాను. మా అన్నయ్య నేను చేయకండి, కావాలంటే మా ఆయన వేసేయండి. అతి ద్రోహి అమ్మా చెల్లెమ్మా. అరగారా మీ అన్ని వేసేస్తున్నారు ఇక్కడ. అన్నయ్య అయ్యో మా అన్నయ్య నేను చేయకండి, కావాలంటే మా ఆయన వేసేయండి. కాదు మా ఆయన వేసేయండి, మా ఆయన వేసేయండి, మా ఆయన వేసేయండి, మా ఆయన వేసేయండి. ఏమన్నా ఒలింపిక్సా? వేయండి డబ్బులు. అదిగా వేస్తా మాట ముందు అడగచ్చు కదా, తీసుకోండి హెవీ అమౌంట్. ఏంట్రా బిచ్చగాడికి వేస్తున్నట్టు వేస్తున్నారు? మీ దగ్గరున్న కోట్లు కోట్లు బయటికి తీయండిరా. ఈ కాలనీలో కోట్లుంది ఒక అక్క దగ్గరే. ఎవరు అక్క? అదిగో స్వర్ణక్క. రేయ్ వెళ్ళి దాన్ని లాక్ రండిరా. ఓకే బాస్. అమ్మని అమ్మ నా గొంతు మీదనే కత్తి పెట్టిండు, ఎవడెవరా నువ్వు? ఎనక నుంచి కాదు దమ్ముంటే ముందుకొచ్చి అటాక్ చేయబే. ఏయ్ నిజం చెప్పు, ఎన్ని కోట్లు దాచావు? కోటాడున్నారా కొక్కినా కొడక, నా తానున్న పైసలన్నీ ఇగో గీ బస్తీనే వడ్డీకి ఇచ్చిన. గా రాకికో లచ్చిచ్చిన, గీ అన్నవాళ్ళకో లచ్చిచ్చిన, గీ ఎస్టీ లెక్కలను గాని చెప్తాయందాక వాళ్ళని ఇన్కమ్ ట్యాక్స్ అనుకున్నావా రౌడీలు? యాదర్శన అయితే డబ్బంతా ఇక్కడే ఉందన్నమాట. రేయ్ అందరిని లాక్ రండిరా. రేయ్ ఎవడ్రా నువ్వు? దేవరపల్లి ప్రెసిడెంట్. 15 తేడాతో ఓడిపోయాడు. ఎల్రా యాదవ. రేయ్ ముందు వెళ్ళి వేసేయండిరా. ఆగండి, మీరు మమ్మల్ని వేసేలోపు మిమ్మల్నే మేము వేసేస్తాం. రేయ్ ఇదేంటి అనుకుంటున్నారా? దోసకాయ అనుకుంటున్నారా? బాంబు రాయి. ఇది బాంబు కదనా? దోసకాయ దోసకాయ వారిని అందరు వేసేయండిరా. Ah! 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 Ah!
మనకి మన బిడ్డలకి జన్మనిచ్చే తల్లులు రాడవాళ్ళంటే గట్టిగా ఓ మాట అంటేనే తట్టుకోలేక కన్నీళ్లు పెట్టేసుకునే పిచ్చి తల్లులు రా. అలాంటి పిచ్చి తల్లిని పట్టుకుని ఇది రాఖీ సినిమాలో ఎలాగైనా మాకు తెలుసు, ఆ వంకతో పెసగక్కర్ల, నీకంటే వాళ్ళే బెటర్. తెలిసిపోయిందా? ఏది పెట్రోల్ బ్యాకెట్ ఎవడేం చేస్తాడో చూస్తాను. నువ్వు రామా ఈ అబ్బాయి నా పిల్ల. సారీ, టెన్షన్ లో లాగేశాను. నువ్వు లోపల రా. నువ్వు మనిషి నరకడానికి కత్తి వాడతావు, మరి నేను చెట్టు నరకడానికి, చెరుకు నరకడానికి, కట్టె నరకడానికి, గొట్టు నరకడానికి, గొంతు నరకడానికి, నీలాంటి రౌడీ నా కొడుకు తల తెగ నరకడానికి నేను కత్తి వాడతానరా? హే, నేను ఒట్టి చేతులతో తిరిగింది తక్కువ, కత్తి పట్టుకుని తిరిగింది ఎక్కువ. పవన్ కళ్యాణ్ ఫోటో చూడగానే పోనుకు వచ్చిందన్న, ఇంత పెద్ద కత్తి నా జీవితంలో ఎప్పుడు చూడలేదన్న, ఇది నీ జీవితంలో ఉంటేనే కరెక్ట్ అన్న, పట్టుకోన్నా. నువ్వు చిన్నపిల్లవి, చూడకూడదు. సన్నకి ఎవడు లేడు అనుకున్నారా? ఏమంటావురా? ఏంట్రా, నీకు కోట్లు కావాలా? తీసుకురా, ఎరా, బుర్ర పైనే కాదు లోపల కూడా ఏమి లేదడా. నేను చెప్పొచ్చేది ఏంటంటే, కత్త సొంటి పోరగాండ్లు మన కాలనీలోనే ఉండాలి. ఇవాళ మన ప్రాణాలని మన ఆస్తులు కూడా కాపాడిండ్రు. వీళ్ళకి బి ఏమన్నా కష్టం వస్తే రేపు మనం బి వీళ్ళని కాపాడుకోవాలి, కాసుకోవాలి, చూసుకోవాలి. అయితే బాగా